हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल दीप्ति पेरला। फ्रेंड्स, ईरोज नेनु पलाव अंड चिकन करी चेयबोतुन्नानु। चाला ईजी गा सिंपल गा अयिपोतुंदी, एंतो टेस्टी गा अयिते बागुंटुंदी, चाला बागुंटुंदी। अदि मीकु कूडा चूपिस्तानु, चूसेद्दामा। नेनु केजी रईस की चेस्तुन्नानु पलाव। ఒక ఫ్రీగా ఉండేటువంటి గిన్నె తీసుకుందాం, పెద్ద సైజ్ గిన్నె, అంటే 2 కేజీలు ఉడికేంత గిన్నె తీసుకుందాం. అదైతే అందులో ఒక 8 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా చిరికలు చేసి వేసుకున్నాను. పలావ్ దినుసులు వేసుకుందాం. షాజీరా 1/2 టీ స్పూన్, మరాఠీ మొగ్గలు 1/6, ఇలాచి 5, నల్ల యాలకాయ 1. ఇంతవరకు వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. బాగా వేగాలి. ఫ్లేమ్ మాత్రం చాలా స్లో పెట్టుకుందాం, మాడిపోకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి కట్ చేసి వేసుకుంటాను. చిన్నవైతే 2 తీసుకుందాం. ఇది కొంచెం ఆయిల్ లో మగ్గాలన్నమాట. మగ్గింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి ఒక కట్ట పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కేజీ బియ్యం వేసేసుకుందాం. దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకుందాం. కేజీ బియ్యానికి 1.5 లీటర్ వాటర్ అయితే పట్టింది నాకు. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్గా ఆరెంజ్గా చాలా బాగుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. కళ్ళుప్పు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అవసరమైతే మళ్ళీ చూసుకుని వేసుకుందామని, ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి నేను తక్కువే వేసుకుంటాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్నట్టు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం. దీన్ని వేరే పొయ్యి మీదకి మారుస్తున్నాను, అది ఉడుకుతూ ఉంటుంది కదా. వేరే పొయ్యి మీదకి మార్చాను. ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఈలోపు మనం అది ఉడికేలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి 50 గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొంచెంసేపు ఆయిల్లో వేగాలన్నమాట.
ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఇందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం సేపు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నప్పుడు కొంచెం అడుగు పడుతుంది కదా, అలా అడుగు పట్టినప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం. అప్పుడు మామూలుగా అయిపోతుంది. తర్వాత నానబెట్టినటువంటి ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి నానబెట్టి ఉంచాను. ఒక అరగంట సేపు నానబెట్టాను. ఆ చికెన్ని మనం ఆనియన్స్ వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో వేసేసుకుందాం. ఈ రెండు బాగా మిక్స్ చేసి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా మగ్గేంత వరకు ఎగిరిపోవాలన్నమాట. అలా ఎగిరించుకుందాం. మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దాం. ఈలోపు మనం బిర్యానీ పలావ్ ఎలా ఏమైందో చూద్దాం. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫ్లేమ్ అయితే ఇప్పుడు చాలా సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం దాన్ని కూడా. ఇప్పుడు కొంచెం మగ్గుతుందన్నమాట. చికెన్ చూసారా ఇలా ఉంది. ఇంకా వాటర్ ఉంది కదా కొంచెం, అది కూడా ఎగిరిపోవాలి. అది ఎగిరే వరకు ఉడకనిద్దాం. ఈలోగా పలావ్ చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా ఎంతో పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుని దింపేసుకుందాం. ఈలోపు కర్రీ చూద్దాం. కర్రీ ఎగిరిపోయింది. ఇప్పుడు మనం మాంసం కడిగి తీసి వేసిన తర్వాత గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని అది బాగా కడుక్కుని ఇందులో వేస్ట్ చేయకుండా కూర కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఒక 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. దగ్గర పడుతుంది. ఇప్పుడు ముక్క ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలాతో పాటు కొంచెం గసగసాలు కూడా వేసి నూరేశాను. దీనివల్ల గ్రేవీ అనేది ఉంటుంది, కొంచెం చిక్కగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుందాం. మీ దగ్గర పచ్చిదైన ఉంటే వాడుకోవచ్చు, లేదంటే మసాలాలోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని నూరుకోవచ్చు. నేను ఇలా విడిగానే వాడతాను. నా ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాను అన్నమాట ఎండు కొబ్బరి. కాబట్టి నేను మసాలాలో కలిపి నూరలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను.
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినలా చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు కొద్దిగా మసాలా పడుతుందేమో బాగుంటుందేమో అనిపించింది, వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం, ఎందుకంటే మనం వేసినవన్నీ ముక్కకి కొత్తిమీర మసాలా అన్నీ వేసుకున్నాం కదా, దానికి కూరకి పట్టేటట్టు. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని వదిలేద్దాం, ఉడికిపోతుంది. చూసారా నూనె అయితే తేలింది పైకి, ఇలా అయితే రెడీ అయిపోయినట్టే. అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. వేడివేడిగా వడ్డించేస్తున్నాను, అందరం కూర్చుని తింటున్నాం. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో, ఒక్క మెతుకు కూడా అంటుకోవట్లేదు, అంత బాగుంది. ఉడకడానికి కూడా చాలా బాగా ఉడికింది, అలాగని శుద్ధ కావలేదు, పొడి పొడిలాడుతూ ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది అన్నమాట, గ్రేవీతో సూపర్గా అన్నమాట, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపించేంత అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పెరుగు చట్నీ కాంబినేషన్తో ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.